ఈరోజు ఈ రామాయపట్నం పోర్టు గురించి నాలుగు మాటలు మాట్లాడాలి అని అంటే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఈ ఎన్నికలు 2019 ఏప్రిల్లో ఎన్నికలు మన జరిగాయి అప్పటి పాలకులు గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి ఇక్కడికొచ్చి ఇక్కడ శంకుస్థాపన అంటాడు ల్యాండ్ అక్విజిషన్ లేకుండా డిపిఆర్ లేకుండా ప్రజలను మోసం చేసే దాని కోసం 2019 ఫిబ్రవరి లో వచ్చి శంకుస్థాపనకు ఒక టెంకాయ నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు ఏమీ చేయల ఎన్నికలకు 2 నెలల ముందనంటే ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే దాని కోసం డిపిఆర్ లేకుండా ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఏకంగా వచ్చి టెంకాయ కొట్టే కార్యక్రమం చేసి శంకుస్థాపన అని చెప్పి అంటా ఉంటే ఇంతకన్నా అన్యాయము ఇంతకన్నా మోసము ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నా గత పాలనలో మనమంతా కూడా చూసాం రుణమాఫీ అంటూ రైతులను మోసం రుణమాఫీ అంటూ అక్క చెల్లెమ్మలను మోసం చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలు అంటూ అవి మోసాలే చివరికి ప్రాంతాల దగ్గరికి వచ్చేసరికి కూడా చిన్న చిన్న మోసాలు కూడా ఏ స్థాయిలో జరిగాయి అన్నది కూడా ఒక్కసారి గమనించమని కోరుకుంటా ఉన్నాను